అందరూ బాగుండాలనే స్వర్గసీమలో నాణ్యత ధర విషయంలో ఎంతో సమంజసంగా ఉంటాం. ఈ మాట నేను చెప్తున్నాను కాదు, మీరు స్వయంగా విచ్చేసి నిర్ణయించుకోండి. స్వర్గసీమ శాండల్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఏపీలో ఎస్ఐ నోటిఫికేషన్ పై ఏపీ హైకోర్టు స్టే విధించింది. తమకి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో తమకి రిక్రూట్మెంట్ లో అన్యాయం జరిగిందంటూ కొంతమంది అభ్యర్థులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ హైకోర్టులో పిటిషనర్స్ తరపున హైకోర్టు ప్రముఖ న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. జడా శ్రవణ్ కుమార్ వాదనలతో ఏకీభవించినటువంటి ఏపీ హైకోర్టు స్టే విధించింది. ప్రస్తుతం అభ్యర్థులు చేసిన అన్యాయం ఏంటి అనే విషయం మనతో మాట్లాడేందుకు న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ ఆయనతో మాట్లాడారు. సార్ చెప్పండి, ఎస్ఐ రిక్రూట్మెంట్ సంబంధించి కొంతమంది అభ్యర్థులు ఎత్తు అంశంలో మాకు అన్యాయం జరిగింది, గతంలో మేము క్వాలిఫై అయితే ఇప్పుడు తాజాగా చేపట్టినటువంటి రిక్రూట్మెంట్లో మేము అనర్హులం అంటూ ప్రకటించింది, మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. వారికి జరిగినటువంటి అన్యాయాన్ని మీరు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు, ఏపీ హైకోర్టు స్టే ఇచ్చినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా అసలు అభ్యర్థులు తింటే అన్యాయం ఏంటి సార్? ఇప్పుడు ప్రసాద్, మీరు 167 హైట్ ఉన్నారు, ఇప్పుడు ఈ హైట్ నెక్స్ట్ మంత్కి మారిపోతుందా? మారదు కదా. ఇప్పుడు 35 సంవత్సరాలు దాటినటువంటి అభ్యర్థి హైట్ విషయంలో మార్పు ఉండదు. ఈరోజు 5600 మంది అభ్యర్థుల్ని హైట్ విషయంలో డిస్క్వాలిఫై చేశారు రాష్ట్ర పోలీసు విభాగం. ఈ 5600 మంది కూడా 5000 మంది సుమారుగా 2019 హైట్లో క్వాలిఫై అయ్యి వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళి ఫైనల్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళి అభ్యర్థులు పోస్టులు రాని అభ్యర్థులు వీళ్ళంతా. వీళ్ళందరూ రన్నింగ్లో డిస్క్వాలిఫై అయ్యారు అంటే ఓకే, లేదా లాంగ్ జంప్లో డిస్క్వాలిఫై అయ్యారంటే ఓకే, లేదా ఫిజికల్ ఈవెంట్స్లో డిస్క్వాలిఫై అయ్యారంటే రన్నింగ్లో ఓకే, హైట్ విషయంలో ఎలా డిస్క్వాలిఫై అవుతారు? హైట్ క్వాలిఫై అవ్వందే నెక్స్ట్ లెవెల్ ఫిజికల్ టెస్టులకి అలో చేయరు రిక్రూట్మెంట్ నిబంధనల ప్రకారం. సో 5600 మంది అభ్యర్థుల్ని హైట్లోనే డిస్క్వాలిఫై చేసి పంపించేశారు. ఇప్పుడు వీళ్ళందరూ హైకోర్టుకు అప్రోచ్ అయినారు. 2019 మేము హైట్ క్వాలిఫై అయ్యాం, 2023 హైస్కు డిస్క్వాలిఫై చేశారు. మమ్మల్ని మిషన్తో కోల్చి మాకు అన్యాయం చేశారంటే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అక్టోబర్లో జడ్జిమెంట్ ఇచ్చి ఇమ్మీడియట్గా విత్ ఇన్ 3 డేస్ లోపు వీళ్ళందరినీ మాన్యువల్గా వీళ్ళ మెజర్ చేసి వీళ్ళని ఫర్దర్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్కి అలో చేయమంటే హైకోర్టు చెప్తే మేము చేయాలా? హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తే మేము చేయాలా అని రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు మొత్తం కంప్లీట్గా ఈ 95 అభ్యర్థులను డిస్క్వాలిఫై చేసి అందరినీ కూడా రిజెక్ట్ చేసి పడేశారు. ఈ 95 సగానికి సగం మంది ఈరోజు అత్యున్నత న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యి 2019 క్వాలిఫై అయిన మేము 2023 ఎందుకు క్వాలిఫై కాలేదు అనే విషయం మీద స్పష్టంగా హైకోర్టుకి నివేదించాం. హైకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఫర్దర్ రిక్రూట్మెంట్ మొత్తాన్ని స్టే విధించింది. స్టే అనేది మొత్తం నోటిఫికేషన్ మొత్తానికి స్టే ఇచ్చిందా, లేదంటే ఎవరైతే తమకి అన్యాయం జరిగిందని హైకోర్టును ఆశ్రయించారో ఆ అభ్యర్థులకు సంబంధించి మళ్ళీ తిరిగి వాళ్ళకి వాళ్ళ జరిగినటువంటి అన్యాయంపై ఎత్తు కావచ్చు, లేదంటే వారికి ఉన్న అభ్యర్థులని రిక్రూట్మెంట్ బోర్డు చేయమని చెప్పేసి హైకోర్టును ఆదేశాలు ఇచ్చిందా? హైకోర్టు ఫర్దర్ రిక్రూట్మెంట్ మొత్తాన్ని స్టే ఇచ్చింది. ఈ 25 అభ్యర్థులు ఎవరైతే అప్రూవ్ చేయనారో వాళ్ళందరికీ రిజర్వ్ చేయమనింది పోస్టులు. ఫర్దర్ రిక్రూట్మెంట్ మొత్తం మీద స్టే ఇచ్చింది. ఇంకా ఫర్దర్గా ఇంకా ఏ విధమైనటువంటి ప్రొసీడింగ్స్ దీని మీద అయ్యే అవకాశం అయితే లేదు. అంటే ఇప్పటికే వేల మంది అభ్యర్థులు ఎస్ఐ పోస్టుల కోసం గతంలో ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్నారు. చాలామంది కూడా వాటి కోసం ఎంతో కష్టపడి రన్నింగ్ కావచ్చు లేదంటే చదువుకోవడం కావచ్చు వారికి చాలా సమయం కూడా కేటాయించారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో స్టే ఇచ్చినటువంటి నేపథ్యంలో మిగతా వాళ్ళకు కూడా ఇది ఇబ్బందికరంగా ఉంటుంది కదా. ఇప్పుడు తప్పదు కదా, మరి వాళ్ళతోటి సోదరులు వాళ్ళు కూడా ఎస్ఐ పోస్టులకు ప్రిపేర్ అయి ఉన్నారు. వాళ్ళందరూ ఎంతో కష్టపడి పాపం వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్న పరిస్థితుల్లో వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ కూడా క్వాలిఫికేషన్ లేదు అని వాళ్ళని రిజెక్ట్ చేసి మిగతా వాళ్ళకి ఇవ్వటం వల్ల వీళ్ళు కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది. అందుకనే స్టేట్ షుడ్ బి అ మోడల్ ఎంప్లాయర్ బికాస్ స్టేట్ షుడ్ యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ది లా. సో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనాలోచిత నిర్ణయాల వల్ల 35000 మంది నిరుద్యోగులు బలైపోయినారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ ఆఫీసర్స్ యొక్క అనాలోచిత నిర్ణయాలు వాళ్ళ యొక్క ప్రాపర్ మెథడ్ ఆఫ్ అప్రోచ్ని లేకపోకపోతే ఈరోజు వాళ్ళ నిరుద్యోగులు అన్యాయం అయిపోయినారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఇప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ఉన్నటువంటి అవకాశం ఏంటంటే మీరు సవాల్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళారు, స్టే ఇచ్చింది, వాళ్ళకు ఉన్నటువంటి అవకాశం ఏంటంటే డివిజనల్ బెంచ్కి వెళ్ళడం కానీ లేదంటే ఇంకా ఏదైనా సుప్రీంకోర్టుకి వెళ్ళడం కానీ వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? పోలీస్ అనుకోవటం ఖచ్చితంగా ఇది డివిజన్ బెంచ్కి అయితే అపీల్ చేస్తారు. డివిజన్ బెంచ్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మేమైతే ఖచ్చితంగా డివిజన్ బెంచ్లో మేము తీవ్రంగా పోరాడతాం. ఎందుకంటే 35000 అభ్యర్థులు డిస్క్వాలిఫై అయిన అభ్యర్థుల్లో ఎంతమంది డిస్క్వాలిఫై అభ్యర్థులు ఉన్నారో తెలియదు.
ఈ 5000 మంది అభ్యర్థుల్లో డిస్క్వాలిఫై అయిన అభ్యర్థులు ఎంతమంది క్వాలిఫైడ్ అభ్యర్థులు ఉన్నారో తెలియదు. సో ఓవరాల్గా ఈ రిక్రూట్మెంట్ మొత్తం ఒక తప్పుల తడక, పొలిటికల్ కన్సిడరేషన్ తోటి జరిగిందనేది మాకున్నటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం. కాబట్టి ఏ కోర్టుకు వెళ్ళినా న్యాయం గెలుస్తుందని అయితే భావిస్తున్నాం.